ఉండలో బిగ్ అప్డేట్ చూస్తా ఉన్నాం. ఈరోజు గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నారు. ముఖ్యంగా అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష చేయనున్నారు. ఈ దీక్షలో రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి మరికొద్ది మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొననున్నారు. గత కొన్ని రోజుల నుంచి దీనికి సంబంధించి నిరసన వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా కూడా అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలంటూ నిరసన వ్యక్తమవుతోంది. ఈరోజు గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేయనున్నారు. ఈ దీక్షలో రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరికొద్ది మంది నేతలు ఈ దీక్షలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు చేరున్నటువంటి దీక్షకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందిస్తారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టంగా కేంద్ర నాయకత్వం కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా. సో తెలంగాణలో కూడా దీనికి సంబంధించి అగ్నిపథ్ విషయంలో తెలంగాణ నేతలు దీక్ష చేరున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ ఉండేటువంటి అవకాశం ఉంది విక్రాంత్? థ్యాంక్ యూ మధు. దేశంలో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష సిద్ధమైంది. ఏఐసిసి ఆధ్వర్యంలో ఢిల్లీలో రాహుల్ గాంధీతో పాటు అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇందులో పాల్గొనున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మాత్రం ఈ సత్యాగ్రహం చేయనున్నారు. ఈ అగ్నిపథ్ పేరుతో కూడా కొత్త పథకం తీసుకువచ్చి సైన్యంలో చేరాల్సిన యువతను తీవ్రంగా అవమానపరుస్తూ సైన్యంలో కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లాగా చేస్తూ యువతను నిర్వీర్యం చేస్తున్నారని మాత్రం కాంగ్రెస్ పార్టీ ఈ అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని కూడా ఏఐసిసి పిలుపులో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు గాంధీ భవన్ లోని గాంధీ విగ్రహం వద్ద కూడా సత్యాగ్రహ దీక్ష చేయనున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు మాత్రం ఢిల్లీలో జరిగే ఈ సత్యాగ్రహ దీక్షలో పాల్గొంటారు. మిగతా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు అందరూ కూడా గాంధీ భవన్ లో జరిగే ఈ సత్యాగ్రహ దీక్షలో కూడా పాల్గొనున్నారు. ఈ అగ్నిపథ్ రద్దు అయ్యే వరకు కూడా పోరాటంలో పాల్గొనాలి అనేసి కూడా ఈ ఏఐసిసి ఇచ్చిన డైరెక్షన్ లోనే నేతలు పాల్గొనున్నారు. మొత్తానికి ఈ జంతర్ మంతర్ వద్ద ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీలు, కార్యవర్గ సభ్యులు కూడా పాల్గొంటారు. ఇప్పటికే ఈ వ్యవహారం పైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా కూడా స్పందించారు. ఈ పథకాన్ని దిశానిర్దేశం లేకుండా రూపొందించారని ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా కూడా యువత చేపట్టే కార్యక్రమాలకు తమ పార్టీ మద్దతు ఉంటుందని, అయితే ఈ శాంతియుతంగా హింసకు తావు లేకుండా చేసే ఈ నిరసనలు చేపట్టాలని కూడా సూచించారు. ఈ కోవిడ్ కారణంగా కూడా ఆసుపత్రిలో చేరిన సోనియా కూడా క్రమేణా కోలుకుంటుంది. ఇంత భారీ స్థాయిలో కూడా యువత ఆందోళన వ్యక్తం చేస్తుంటే దీన్ని విస్మరించడం సరికాదనేది సోనియా గాంధీ వాదన. మరో రాహుల్ సైతం కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. రైతు చట్టాల తరహాలోనే వీటిని వెనక్కి తీసుకుంటారు మోడీ అనేసి కూడా ఘంటాపథంగా చెప్తున్నారు. ఈ పిసిసి అధ్యక్షులతో పాటుగా పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ జంతర్ మంతర్ వద్ద పాల్గొనున్నారు. ఇక కేంద్రం ఈ పథకం పైన వస్తున్న నిరసనలతో కొనసాగింపు కోసం అనేక ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే అగ్నివీరులకు కూడా సంబంధించి పలు మినహాయింపులు కూడా ఇచ్చింది. ఆందోళన చేస్తున్న వారిని కూడా శాంతింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ కేంద్రం ఈ మొత్తం పరిణామాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది మధు. అప్పటి వరకు కూడా ఈ అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ కూడా సత్యాగ్రహానికి పూనుకుంది. రైట్ విక్రాంత్?